సంక్రాంతి పండుగలో భాగంగా కొత్త పెళ్లి కూతుళ్లకు కొత్తగా నోములు పట్టించారు. ముత్తైదుల నోము సంక్రాంతి నోముగా ఓ ప్రత్యేకత ఉంటుంది. స్థానిక వాసవి నగర్ లో కొత్త పెళ్లి కూతుళ్లకు అత్తారింట్లో, కొందరికి తల్లిగారింట్లో నోములు పట్టిస్తుంటారు. ఈ వేడుక ఇమ్మడి రమేష్ ఇంట్లో అలరించాయి. బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. మకర సంక్రమణం ఈ రోజు ఉత్తరాయణ పుణ్యకాలం. సూర్యుడు మకర రాశి వచ్చిన రోజు అత్యంత పవిత్రమైన రోజు. ఈరోజు వివాహమైన స్త్రీలు అంటే మొదటి నోము వ్రతం అంటే సంక్రమణ వ్రతం చేసుకుంటారు. ఈ పెళ్లి నోము అంటారు దీన్ని. ఈ పెళ్లి నోము రోజు ఈ కొత్త దంపతులు అఖండ సౌభాగ్యం కొరకు పుత్ర పౌత్ర ధనధాన్యాల నుండి ఆయన చిరకాల సుఖైక జీవనం కావాలని చెప్పి ఆ గౌరమ్మను అంటే విష్ణుమూర్తిని, కృష్ణుణ్ణి, ఇంకా ఆ పరమేశ్వరుని ఆ యొక్క విధంగా ఈ వ్రతాన్ని నోముకొని వ్రతం చేస్తారు. ఈ వ్రతంలో ముఖ్యంగా మల్లె నోము, తులసి నోము ఈ పెళ్ళైన పిల్లలతో నోమించేది. తర్వాత పంచవటి అనే ఒక వ్రతం ఉన్నది. ఈ వ్రతాన్ని సీతామ్మవారు నోముకున్న వ్రతం ఇది. ఈ పంచవటి వ్రతానికి ఐదు దేవతలు ప్రతీక. ఐదు దేవతలు అంటే గణపతి, లలితా పరమేశ్వరి, మహాలక్ష్మి, కృష్ణుడు, రాధాకృష్ణులు, ఈశ్వరుడు అంటే గౌరీ సహిత రుద్రుడు, గౌరీ సహిత పరమేశ్వరుడు. ఈ యొక్క ఐదుగురు వ్రత ఐదు దేవతలను పూజించి పంచవటి నోము అని చెప్పి ఈ సంక్రమణ ముందు అంటే ఉత్తరాయణ పుణ్యకాలం ముందు అత్యంత పవిత్రమైన అత్యంత వైభవంగా నోముకుంటారు. ఈ వ్రతం చేసిన యొక్క స్త్రీలకు అఖండ సౌభాగ్యం కలిగి పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుందని చెప్పి శాస్త్ర నిర్ణయం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు. ఈ మకర సంక్రాంతి పండుగను మూడు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి, మూడో రోజు కనుము. రైతులు ముఖ్యంగా పంటలు చేతికందిన సమయంలో ఈ మూడు రోజుల పండుగను జరుపుకుంటారు. ఆడవాళ్ళు ఉదయమే నిద్ర లేచి రంగవల్లులతో ఇంటిని అలంకరిస్తారు. గౌరీదేవిని పూజించి రకరకాల నోములను నోముకుంటారు. దాదాపు ఈరోజు 70-80 రకాల నోములను నోచుకున్నారు. ఈరోజు ఇమ్మడి రమేష్, రోజారాణి వాళ్ళ కోడలు ఉషా ప్రవల్లిక వాళ్ళు పెళ్లి నోము నోముకున్నారు. పంచవటి, దానిలో ముఖ్యంగా కొన్ని పంచవటి, లాలి గౌరమ్మ, కలియుగ వైకుంఠం, పసుపు తోట, చెరుకు తోట, తులసి నోము, మల్లె నోము, బారసాల నోము, బృందావనం నోము, ఇంకా చాలా రకరకాల నోములు నోముకున్నారు. అందరూ కూడా పసుపు కుంకుమలతో, ఆయుర ఆరోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలని ఈ నోములు నోచుకుంటారు.